మిగతా వార్తలు చూద్దాం. భారీ వర్షాలు వరదలతో ఉత్తర భారతం చిగురుటాకులో వణుకుతోంది. ఢిల్లీని వరద భయం వెంటాడుతూ ఉండగా హిమాచల్ ప్రదేశ్లో ఉగ్రరూపం దాల్చిన నదులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో రోడ్లు మూతపడ్డాయి. వర్ష భీభత్సంపై సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రధాని మోదీ. ఉత్తరాది వ్యాప్తంగా భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కుంభ వృష్టితో జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. యమునా నదిలో నీటి మట్టం వార్నింగ్ మార్క్ దాటటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని హడలెత్తిపోతున్నారు పరివాహక ప్రాంత ప్రజలు. భారీ వర్షాల కారణంగా హతాని కుంద బ్యారేజ్ నుంచి 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది హర్యానా ప్రభుత్వం. దీంతో యమునా నదిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. నీటి మట్టం 205.33 మీటర్లు దాటితే దాన్ని అతి ప్రమాదకరంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వరద పరిస్థితి రాకపోవచ్చని ఆయన అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. 16 కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్ బోట్లను అందుబాటులో ఉంచారు. ఆస్పాస్ కే చారో తరఫ్ సే ఏరియాస్ మే సే ఖబరే ఆ రహీ హై ఔర్ జాహిర్ తౌర్ పే లోగ్ కాఫీ పరేషాన్ హై ఔర్ యే ఏక్ ఐసా మౌకా హై జిస్మే హమ్ సబ్కో మిల్కే ఏక్ దూసరే కీ మదద్ కర్నీ హై. యే మౌకా ఫింగర్ పాయింటింగ్ కా నహీ హై కీ ఇస్నే ఐసే క్యూ నహీ కియా, ఉస్నే ఐసే క్యూ నహీ కియా. मैं समझता हूं कि पूरे नॉर्दर्न इंडिया में जहां जो जो प्रभावित इलाके हैं वहां की सभी सरकारें अपनी अपने तरीके से लोगों को राहत पहुंचाने के लिए काम कर रही हैं और हम सबको मिलकर सरकारों को और लोगों को मिलकर और सभी पार्टियों को मिलकर इसके ऊपर लोगों को राहत पहुंचाने की जरूरत है. भारी वर्षा और आकस्मिक वरदल तो हिमाचल प्रदेश अल्लकल्लोलंगा मारिदी. बियास, రావి, సట్లెజ్, స్వాన్, చినాబ్ నదుల ఉగ్ర రూపానికి తీర ప్రాంతం వెలవెల్లాడుతోంది. భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. కార్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. కులులో, లారీలో, బస్సులు వరద ఉధృతిలో కలిసిపోయాయి. మనాలిలో 100 ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది. మండిలో పంచవక్త్ర ఆలయం నీటిలో మునిగిపోయింది. విక్టోరియా బ్రిడ్జ్ ను తాకుతూ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పంజాబ్లోనూ వర్ష భీభత్సం కొనసాగుతోంది. ఆనందపూర్ సాహిబ్, నూర్పూర్ బేడి సహా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రూప్నగర్, మొహల్లి, పటియాలాలో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించారు. మొహల్లి, ఫతేఘర్, సాహిబ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. అటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోను భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లద్దాఖ్లో పురాతన కట్టడాలు కొట్టుకుపోయాయి. ఉత్తర భారతంలో వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. సీనియర్ మంత్రులు అధికారులతో సమావేశమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని సూచించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నిర్దేశించారని ట్వీట్ చేసింది ప్రధానమంత్రి కార్యాలయం.